हाई अंडी नेनु गट्टि पकोड़ी एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु शीर्षैल लागा क्रिस्पी गा टेस्टी गा रावालंटे एला चेसुकोवालो टिप्स तो सहा चूपिस्तुन्नानु। सो वीडियो मोत्तं स्किप चेयकुंडा चूडंडी, चाला ईजी गा चेसुकोवच्चु। मुंदुगा ओक रेंडु आनियन्स नु इला पोडुग्गा सन्नगा तरुक्कोनि तीसुकोवाली। रेंडु रेम्मल करिवेपाकु कूडा वेसुकोनि ఒక టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పిసుకుతూ కలిపేసుకోవాలి। ఆనియన్స్కి ఆ మసాలాలన్నీ బాగా పట్టాలన్నమాట। తర్వాత 1/4 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి। ఆనియన్స్ని ఇలా పిసుకుతూ కలపడం వల్ల అందులోంచి వాటర్ రిలీజ్ అయ్యి అవే సరిపోతాయన్నమాట। ఒకవేళ మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే 10 నిమిషాలు పక్కన పెట్టండి। అలా అయితే ఇంకా వాటర్ రిలీజ్ అవుతాయి కదా। సాల్ట్ వేసాము, ఇంకా ఆనియన్ లోంచి కూడా వాటర్ రిలీజ్ అవుతాయి, అది సరిపోతుందన్నమాట। ఇలా చేయడం వల్ల ఆనియన్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది। వెంటనే చేసుకోవాలనుకుంటే 2-3 టీ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి। అంతే కాకుండా మనం వేసేటప్పుడు వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి లాస్ట్ వైకి వచ్చేసరికి వాటర్ ఇష్యూ అయిపోతుంది మొత్తం। సో అలా జరగకుండా ఉండాలంటే ఇలా వాటర్ వేయకుండా కలిపి చూడండి। ఇలా మొత్తం ఆనియన్స్కి బాగా పట్టేలా మిక్స్ చేసిన తర్వాత మీడియం హీట్ ఆయిల్లో వేసేసుకోవాలి। చూపిస్తున్న విధంగా చేతితో ఇలా కొద్ది కొద్దిగా అందులోకి వేసేసుకుంటూ దులుపుతూ అనాలన్నమాట। అలా అయితే ఈజీగా పకోడీ వేసేసుకోవచ్చు। వేసుకునేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని, వేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి। మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది। మన ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। మీరు సేమ్ ఇదే పద్ధతిలో ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తుంది। ఈ వర్షాకాలంలో పర్ఫెక్ట్ రెసిపీ కదా। సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి। మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।